హే గాయ్స్, వెల్కమ్ టు రుద్ర ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక స్వీట్తోని, దూద్ పేడ పాలకోవా. సో పాలకోవాని మన ఇంట్లో ఈజీగా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఫాలో అయిపోండి. సో గాయస్, మనం ఇక్కడ దూద్ పేడకి కావాల్సిన పదార్థాలు, మిల్క్ పౌడర్ అండి. మనకి బయట ఇన్స్టాంట్గా దొరుకుతుంది కదా, ఆ మిల్క్ పౌడర్ తీసుకోవాలి 1.5 కప్, అండ్ 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి, అండ్ 1/2 కప్ షుగర్ పౌడర్ అండి, అండ్ 1/2 కప్ ఘీ, అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వచ్చేంత ఘీ తీసుకోండి. సో గైస్, ఇప్పుడు మన ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం యాడ్ చేసుకుందాం ఘీనండి. సో మనం 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని ఇందులో యాడ్ చేసుకొని ఇది కాస్తంత వేడెక్కగానే మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం మిల్క్. సో యాక్చువల్గా ఈ మిల్క్ని కాచుకొని చల్లార్చుకున్నాక మనం యాడ్ చేసుకోవాలండి. వేడి పాలుని ఉడికించని పాలని మాత్రం యూజ్ చేయొద్దు. ఆల్రెడీ మనం కాచుకున్నాక చల్లార్చుకున్నాక ఆ మిల్క్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను ఈ నెయ్యిలో యాడ్ చేశాను 1/2 కప్ మిల్క్ అండి. సో మీరు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు మనం మిల్క్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ లూజ్ అయిపోయినా కూడా మనకి దూద్ పేడ చేయడానికి రాదనమాట. సో అది చెక్ చేసుకొని కేర్ఫుల్గా చేయండి. సో గాయస్, ఇక్కడ వచ్చేసి మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం మిల్క్ పౌడర్ అండి. సో ఈ మిల్క్ పౌడర్ మనకి బయట దొరుకుతుందండి ఇన్స్టాంట్గా. సో ఇది వచ్చేసి ఎవ్రీడే మిల్క్ పౌడర్ నేను తీసుకున్నాను. దీన్ని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎట్ టైం ఒకసారి వేస్తే ఏంటంటే మనకి అది ముద్దల్లాగా ఉండల్లాగా వచ్చేస్తుంది. సో మంచిగా నీట్గా ఎటువంటి లంప్స్ ఏంటి లేకుండా నీట్గా రావాలంటే మనకి దూద్ పేడ మనం కొంచెం వేస్తూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. అసలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా కుక్ అవుతుంది ఈ మిల్క్ కానీ, నెయ్యి కానీ, పాలు కానీ, ఇంకా ఏవైతే మనం యాడ్ చేసుకున్నామో ఈ షుగర్ పౌడర్, ఇవన్నీ చక్కగా మనకి మిక్స్ అవ్వాలంటే మనం కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను షుగర్ పౌడర్ అండి. షుగర్ నేను గ్రైండ్ చేసుకొని దాన్ని నేను ఫైన్ పౌడర్ లాగా చేసుకొని నేను ఇందులో యాడ్ చేశాను. మొత్తం బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలండి చక్కగా. సో ఇవి ఎంత బాగా ఉడికితే మనకి టేస్ట్ అంత బాగుంటుందండి. సో ఆబ్వియస్గా మనకి మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువ యాడ్ చేసుకున్నాను. సో ఏం ప్రాబ్లం ఉండదండి, మనం ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేస్తూ ఉండాలండి. సో ఇలా కంటిన్యూస్గా కలపడం వల్ల ఏంటంటే మనం అడగంటకుండా ఉండడం కోసం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో గాయస్, ఇది చాలా ఈజీ మెథడ్ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదండి, నేను పక్క వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను, మొత్తం ఇందులో ఉన్నది. సో మన పాలకోవాని ఇప్పుడు మన చేతికి ఘీ అప్లై చేసుకుంటూ మన పాలకోవాసును చేసుకోవాలి. చూడండి గాయస్, ఇక్కడ నేను మొత్తం పాలకోవాస్ చేసి పెట్టాను. ఇప్పుడు మీకోసం ఒక పాలకోవా నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను, చూసేయండి. సో ఒక చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మనం దాన్ని మన ఫింగర్స్కి ఘీ అప్లై చేయడం వల్ల ఈజీగా మనం ప్రెస్ చేయొచ్చు. ఈజీగా జారడం వల్ల రౌండ్గా వస్తుందన్నమాట. ఇలా ప్రెస్ చేసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి దీన్ని. మనం ఇందులోకి గార్నిష్ చేసుకుందాం కిస్మిస్ అండ్ బాదంతో. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఏ డ్రై ఫ్రూట్ ఉంటే మీ దగ్గర ఆ దాంతోని మీరు గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఊరికే కూడా మీరు తినచ్చు అనమాట. సో గైస్, నేనైతే కిస్మిస్ అండ్ బాదంతో గార్నిష్ చేశాను. నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా బాబు కూడా తినేసాడు, వాడికి కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో వాడు కూడా తినేసాడు అనమాట. చాలా సింపుల్ మెథడ్ అండి, నేను ఇది సెకండ్ టైం ఇది నేను చేయడం. మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇది మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అనమాట. సో గాయస్, మీ అందరికీ నా ఈ దూద్ పేడ నచ్చిందని అనుకుంటున్నానండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఈ స్వీట్ అనేది వచ్చింది. మీ అందరికీ నా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ అందరికి నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదండి, పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ మెసేజెస్ వస్తుందండి. ఎవరికైతే నా వీడియోస్ నచ్చావో డెఫినెట్గా వాళ్ళు స్కిప్ చేయొచ్చని, నో ప్రాబ్లం. సో గాయస్, అందరికీ నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్.